క్రాస్ఫిట్ నుంచి అభినవ్ మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు వచ్చిన వాటన్నిటిని మీరు చూసి ఎన్నో విషయాల్ని నేర్చుకుని ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా అడ్వాన్స్ మూమెంట్స్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఈ వ్యాయామం ద్వారా మీ శరీర బలం పెరుగుతుంది. ఇప్పుడు ఓవర్ హెడ్ ప్రెస్ నుంచి మొదలెడదాం. ముందుగా షోల్డర్ ప్రెస్ని చూద్దాం. ముందు బార్ని భుజాల మీద పెట్టి ప్రారంభించాలి, తర్వాత అలాగే పైకెత్తాలి. బార్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లోనే పైకి వెళ్ళాలి. అలా జరగాలంటే మీ తలని మెల్లగా వెనక్కి తీసుకోవాలి, పైకెత్తేటప్పుడు ముందుకి వచ్చేయాలి. ఇందులో జరిగే మామూలు తప్పులు ఏంటంటే ర్యాకింగ్ పొజిషన్లోనే తెలుస్తాయి. బార్ వెనక్కి మీ చేతులు వెళ్ళాయి అంటే మోచేతుల్లోనూ మణికట్టులోనూ నొప్పులు తెలుస్తాయి. మణికట్టుకు నేరుగా మీ మోచేతిని తీసుకురావాలి. మీ శరీరానికి వెనక్కి బార్ని తీసుకెళ్ళడం చాలా పెద్ద తప్పు. బార్ ఎప్పుడు తిన్నగానే వెళ్ళాలి. ఇప్పుడు చూసారంటే ఈ బార్ ముందుకు వెళుతుంది. ఈ రెండింటినీ మీరు అవాయిడ్ చేయాలి. షోల్డర్ ప్రెస్ కంటే పుష్ ప్రెస్ చాలా శక్తివంతమైంది, ఎందుకంటే ఇందులో లెగ్ మూమెంటు కలిసి ఉంది. ఇప్పుడు బార్ పైకి కిందకి తిన్నగా వెళ్ళాలి. పుష్ ప్రెస్ కంటే శక్తివంతమైంది పుష్ జర్గ్, ఎందుకంటే ఇది క్యాచ్ పొజిషన్లో ఉంది. పుష్ ప్రెస్ షోల్డర్ ప్రెస్ కంటే పుష్ జర్గ్లో ఇంకా ఎక్కువ వెయిట్లను ఎత్తచ్చు. ఓవర్ హెడ్ ప్రెస్ పూర్తయింది. మీ వ్యాయామంలో దీన్ని కూడా చేర్చుకోండి. ఎక్కువ వీడియోస్కి ఎండిల్ని సబ్స్క్రైబ్ చేయండి.